దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కళ్యాణ గడియలు దగ్గర పడుతున్న సీతమ్మ రామయ్య పెళ్లికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారన్న నేపథ్యంలో అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఏదైతే కళ్యాణం జరిగే ప్రాంతం ఉందో మిథిలా స్టేడియం, గణపతి స్థపంతే నిర్మించబడినటువంటి మిథిలా స్టేడియానికి అన్ని సొగసులు అద్దుతున్నారు. మరొక 2 రోజుల్లో కళ్యాణ గడియలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. లక్షలాదిగా వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. లక్షల సంఖ్యలో రామయ్య కళ్యాణాన్ని వీక్షించేందుకు ఇక్కడికి భక్తులు చాలా ప్రాంతాల నుంచి, చాలా రాష్ట్రాల నుంచి కూడా తరలిరానున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, రామయ్య దగ్గరకు వచ్చావు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. నాకు ఆరోగ్యం బాగాలేకుండే ఇక్కడికి వచ్చాను. రామయ్యకు సేవ చేయాలి, అక్కడికి వెళ్తే తగ్గుతుంది నాకు అని చెప్పి ఒక నమ్మకంతో వచ్చానండి. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసినాం, చాలా నాకు నొప్పులు అన్నీ తగ్గినాయండి, చాలా బాగా అనిపిస్తుంది. మీరు చెప్పడం అంటే మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, రామయ్య సేవలో ఎలా ఉంటున్నారు? రామయ్య సేవలో చాలా బాగా ఉంటున్నాం. 5 రోజులు అవుతుంది మేము వచ్చి. తండ్రికి ఎంత నమ్ముకొని వచ్చామో మాకు అంతగా నా 2 రెట్టింపులు బాగానే ఉన్నాము. ఆయన దయ వల్ల అనుకున్నాయని కూడా, ఇక ముందు కూడా మాకు నా కష్టాలు ఏమున్నాయో అవి కూడా మాకు ఇంకా తీరాలని భగవంతుడిని ప్రార్థించుకుంటున్నాం. చెప్పడమ్మా, అంటే మీ వృద్ధులుగా ఉన్నారు కొంత, ఈ టైంలో మీరు వచ్చి ఇంతగానో ఎండలో పనిచేస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. కష్టాలు ఉన్నా కానీ దాంట్లో మాకు మనస్తృప్తిగా ఉంది. కష్టాలు ఉన్నా పలించుతున్నాయి మప్ప, ఇలాంటి కోరికలు నెరవేరాలి, ఎలాంటి బాధలు ఉండొద్దు. మొఖాలు నొప్పులు, నడుము నొప్పి, ఇవన్నీ చేయి నొప్పి ఇవన్నీ ఉన్నా కూడా తప్పనిసరి సేవ చేయాలనే తపనతో ఇక్కడికి వచ్చాము మేము. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది రాములు గారి సేవ ఈ కళ్యాణ టైంలో మీరు రావడం? కరీంనగర్ నుండి వచ్చామండి మేము. మా తాతయ్య గారు వచ్చారు ఇక్కడికి, భద్రాచలం రామయ్య తలపాలని తాత. తర్వాత మా నాన్న వచ్చారు, ఇప్పుడు నేను వచ్చాను. కాకపోతే కష్టాలు ఉన్నాయి కదా, వాళ్ళకు తీరినే నాకు కూడా తీరుతాయి అని భగవంతుని నమ్ముకొని వచ్చామండి. మీరు చెప్పడమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఈ రాములు వారు సీతమ్మ కళ్యాణం జరిగి? రాముని భక్తురాలని నేను, రాముడు ఎట్లా ఉన్నాడో సీతారాముడు మేము కూడా అలాగే ఉన్నాం. అలాగే మేము చేసినాం సంసారంలో కూడా, అందరికీ అంత గొప్పగా చేసినాం, రాముని అంత గొప్పగానే చేసినాం. ఇప్పుడు ఆ రాముడిని నమ్ముకొని వీళ్ళందరినీ నేను తీసుకొచ్చిన. ఎంతమంది వచ్చారమ్మా మొత్తం, ఏమేమి కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకుంటున్నారు? మేము అన్ని కార్యక్రమాలలో లడ్డు సేవ, ఈ తలంబ్రాలు కలుపుడు, పసుపు కుంకుమ ప్యాక్ చేసుడు, అన్ని ఏది లేదనుకుంటే అన్ని పనులు చేస్తున్నాం మేము. ఇదే విధంగా దాదాపు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా సేవలో పాల్గొంటున్నారు. భద్రాచలంలో పెద్ద ఎత్తున భక్తుల సందడి అయితే కనపడుతుంది. చాలా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్త జనం అయితే రాముడి ఆశీస్సులు ఉంటే చాలంటూ కూడా వారంతా కూడా సేవలో నిమగ్నమై ఉన్నారు. ఇంకొక మైలుగుడ చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తపల్లి. ఎట్లనుందమ్మా ఇక్కడికి వచ్చినందుకు, ఎట్లా అనిపిస్తుంది రాములు గారు సేవకి ఇంతకుముందు వచ్చారు? నేను ఇదే ఫస్ట్. చాలా బాగా అనిపిస్తుంది, అందరం సల్లగా ఉండాలి, సేవ చేయాలి, రాముల వారు కానీ వచ్చిన. ఈ తలంబ్రాల ఘట్టంలో కూడా మీరు పాలు పంచుకున్నారు, ఆ కలిపే విషయంలో కూడా ఎట్లా కలిపారమ్మా మీ చేతులతో ఆ గోటి తలంబ్రాలను కలపడం, ఎట్లా అనిపించింది? వాళ్ళు బస్తాలలో తీసుకొచ్చి పోస్తే మేము అన్నీ పోసి కలిపాము. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు లడ్డు తయారీ కానీ రాముల వారి దగ్గర వాళ్ళు చాలా దీపదోప్యంగా మొత్తం అన్ని తయారీ ఏర్పాట్లు కావచ్చు, ఈ కళ్యాణం సంబంధించి కావచ్చు, ఎట్లా అనిపిస్తుంటుంది మీకు కళ్యాణంలో మీరు కూడా ఒక పాత్ర వహించడం? సార్, మేము ఇదేనండి ఫస్ట్ భద్రాచలం రావడం. మాకు భద్రాచలం తెలియదు ఫస్ట్ టైం. కాళ్ళు నొప్పులు ఉన్నా కూడా వచ్చేసినాం, తగ్గిపోయినాయి సార్, అన్నీ బాగున్నాయి. ఇది మనం చూడవచ్చు, ఇప్పటికైతే కళ్యాణం గడియలు దగ్గర పడడంతో ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తున్న పరిస్థితుంది. కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, చాలా ప్రాంతాల నుంచి ఇప్పటికే భక్తులందరూ కూడా రామయ్యను దర్శించుకుంటే చాలు, రామయ్య కళ్యాణాన్ని వీక్షిస్తే చాలంటూ వాళ్ళంతా కూడా ఎంతో ఆనందోత్సాహాలతో ఇక్కడికి వచ్చి జయ శ్రీరామ్ నినాదాలతో వారంతా కూడా కలయదిరుగుతున్నారు. ముఖ్యంగా భద్రాద్రి అంతా కూడా ఇప్పటికే రామనామస్మరణతో మారుమోగుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని కూడళ్ళలో కూడా స్వాగత తోరణాలు కూడా ఆహ్వానం పలుకుతున్నాయి. భద్రాద్రి రామయ్య కళ్యాణాన్ని వీక్షించేందుకైతే పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం భద్రాచలంలో కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి కెమెరా శ్రీనివాస్తో రవికిరణ్, భద్రాచలం నుండి.